అందరికీ నమస్కారాలు। రాజకీయాల్లో ఒక పెద్ద నాయకుడిని ఈ రోజు మనం కోల్పోయే పరిస్థితికి వచ్చాం। రోసే కారణంగానే తెలుగు జాతి గుండెల్లో ఎప్పుడు కూడా ఆయన కంఠం మారుమోగుతూ ఉంటుంది। ఆయన వాగ్దాటి, సమయస్ఫూర్తి, ప్రజా సమస్యలపైన పోరాడిన విధానం ఇప్పుడుండే తరాలకే కాకుండా భావి తరాలకు కూడా ఆదర్శం। నాకు రోసయ్య గారు 78లో నేను రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు అప్పటికే రాజకీయాల్లో ఉండడం, చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం, చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మంత్రి కావడం, అక్కడి నుంచి మీరు చూస్తే ఏ నాయకుడికి దక్కని గౌరవం। 16 సార్లు ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టగలిగారు, 7 సార్లు కంటిన్యూగా బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు। ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే రోసయ్య గారు ఒక ఆదర్శం। అంటే ఆయన అనేక సార్లు నేను చూశాను, ఆయన ఏదైనా సమస్యని ప్రజలకు చెప్పాలంటే వినూత్న రీతిలో ఆ సమస్యను ప్రజలకు చేరవేయడే వరకు నిరంతరం కూడా పనిచేసే వ్యక్తి। అదే మరిగా అసెంబ్లీలో కూడా ఏదైనా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు క్లిష్ట సమయాల్లో రోసయ్య గారికి మైక్ ఇస్తే ఆయన ఆ సమస్యను కూడా ఏ విధంగా సమర్థించాలి, ఏ విధంగా ప్రజలకు కమ్యూనికేట్ చేయాలనో చేసిన వ్యక్తి। మేము అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆస్తి కూడా, నిరంతరం పోరాట యోధుడు। ఎన్జి రంగా గారి నాయకత్వంలో ఆయన పెట్టిన పొలిటికల్ కళాశాలలో ట్రైనింగ్ అయ్యి ఆయన శిష్యుడుగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి తర్వాత ఆయనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరచుకోగలిగాడు। ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక గవర్నర్గా ఆయన అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా ఏ పదవి వచ్చినా ఆ పదవికి రాణించారు, ఆ పదవికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రోసయ్య గారు। నేను నాతో కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు విభేదించాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు కలిసి పనిచేశాం, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఆయన ఆలోచించేవాడు కాదు। ఏదైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నాం కాబట్టి ఆ విలువలు కాపాడిన వ్యక్తి రోసయ్య గారు। నేను చాలాసార్లు, కొన్నిసార్లు అయితే నేను డిఫర్ అయ్యా, కొన్నిసార్లు ఆయన డిఫర్ అయ్యాడు, కానీ రాజకీయంగా విభేదించిన వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ ఆప్యాయంగా ఉండేవారు। ఆయన ఒక అజాత శత్రువు, ఎవరు ఆయనకు విరోధులే లేరు, అందరితో బాగుండడం, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడం ఆయనలో ఉండే ప్రత్యేకత। అలాంటి ఒక మంచి నాయకుడిని మనం ఈరోజు కోల్పోయాం। అయితే ఇటీవల కొంచెం సుస్థిగా ఉండడం, ఈరోజు నేను చూసిన దాన్ని బట్టి, నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి, ప్రతిరోజు 5:00కే లేచి వరండాలో కూర్చొని అనారోగ్యం ఉన్న ఆ సమయంలో లేచి వచ్చి కూర్చునేవారు। అక్కడ కూర్చున్న తర్వాత కొలాప్స్ కావడం, హాస్పిటల్ తీసుకోవడం, హాస్పిటల్ తీసిపోయే సమయానికి ఇంక లేరని వార్త రావడం చాలా బాధేస్తుంది। ఏదేమైనా ఆయన కొన్ని విలువలు వదిలిపెట్టారు, ప్రజల కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు రోసయ్య గారు। ఒకరోజు 2 రోజులు కాదు, ఎప్పుడు కూడా విరామం లేకపోతే విసుగు చెందకుండా పనిచేసిన వ్యక్తి, సమస్యలపైన చాలా బాగా పోరాడారు। అలాంటి వ్యక్తిని రాబోయే తరాలు కూడా రాజకీయాల్లో ఒక ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వ్యక్తిగతంగా కాకుండా ప్రజా సమస్యలపైన రాజీ లేని పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఆయన రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుంటారు। ఆయన కంఠం వినంగానే భగవంతుడు ఆయనకు మంచి కంఠం కూడా ఇచ్చారు। అంతేకాకుండా చాలా మందికి మంచి వాయిస్ ఉన్న సబ్జెక్ట్ ఉండదు అలాంటిది సబ్జెక్ట్ ని ఎక్స్‌పర్టైజ్ చేసి ఏ సబ్జెక్ట్ ఇచ్చినా సమర్థవంతంగా ప్రజల్ని మెప్పించడం ఆ సమస్యతో ప్రజల్లో చైతన్యం దేవడం చేశారు అలాంటి వ్యక్తి అందరికి ఆదర్శం కావాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఆయనది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇంకెవరూ ఫిలప్ చేయలేరు ఆయనకంటూ కొంతమంది వ్యక్తులు కాదు ఒక వ్యవస్థ రోసే గారు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ చదవగలిగితే ఆయన చరిత్ర మొత్తం చాలా సమాచారం ఉంది అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ గా పనిచేసిన రోసే గారిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని భావితరాలకు ఆదర్శం కావాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జోహార్ రోసే గారు జోహార్ 2 నిమిషాలు అందరూ మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం।